పేరు సాగంటి వెంకటరమణ తెలుగు పాఠశాల సహాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాడ్రాపల్లి అనకాపల్లి జిల్లా ఈరోజు 8వ తరగతిలోని మేలిమలుపు అనే పాఠం గురించి తెలుసుకుందాం మేలిమలుపు అంటే మంచి మలుపు అని అర్థం ఈ పాఠంలో మొత్తం అంశాలు అన్నిటిని గమనిద్దాం మేలిమలుపు పాఠంలో మొత్తం 9 అంశాలు ఉన్నాయి అవి మొదటిది చదవండి ఆలోచించి చెప్పండి రెండు ఉద్దేశం మూడు కవి పరిచయం నాలుగు పాఠ్యాంశం మొదటి భాగం ఐదు పాఠ్యాంశం రెండవ భాగం ఆరు అవగాహన ప్రతిస్పందన ఏడు వ్యక్తీకరణ సృజనాత్మకత ఎనిమిది పదజాలం తొమ్మిది వ్యాకరణాంశాలు ఈ వీడియోలో మొదటి 4 అంశాలు ఇప్పుడు నేర్చుకుందాం అభ్యసన ఫలితాలు ఈరోజు పాఠం పూర్తయ్యేసరికి మీరు ఈ విషయాలు నేర్చుకుంటారు ఒకటి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి గురించి తెలుసుకుంటారు రెండు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని అర్థం చేసుకుంటారు మూడు జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన లేదా సంతోషకరమైన సంఘటనలను సమానంగా ఎదుర్కోగలుగుతారు నాలుగు మలుపుల దారుల్లో ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకున్నట్లు జీవితంలో కూడా సర్దుకుపోవాలని తెలుసుకుంటారు ఐదు వైకుంఠపాలి ఆటలాగే జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయని అర్థం చేసుకుంటారు ఆరు కష్టసుఖాలను జీవన గమనంలో విలువలను గ్రహిస్తారు ఏడు మహానుభావుల జీవితాలలో గొప్ప మలుపుల వల్ల జరిగే మార్పులను అర్థం చేసుకుంటారు ఎనిమిది బిచ్చగాడైన యువకుడి జీవితంలో జరిగిన మేలు మలుపు వలన రాజుగా నియమించబడ్డాడు అని గ్రహిస్తారు తొమ్మిది ఒడిదుడుకులను అధిగమించాలంటే ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని తెలుసుకుంటారు ఈ పాఠంలో మొదటి అంశం చదవండి ఆలోచించి చెప్పండి గురించి చెప్పుకుందాం మనిషి సంఘజీవి అంటే తోటి మానవులతో కలిసిమెలిసి జీవించేవాడు అని అర్థం అలా జీవించే మనిషి సమాజంపై తన ప్రభావాన్ని చూపడం తనపై సమాజ ప్రభావం చూపడం సర్వసాధారణం ఈ క్రమంలో మనకు సమాజంలో ఎదురయ్యే అనుభవాలు ఒక్కొక్కసారి మనకు అనుకూలంగానూ లేదా ప్రతికూలంగానూ పరిణమిస్తాయి అయితే మనకు ఎదురయ్యే అనుకూలమైన లేదా ప్రతికూలమైన అనుభవం ఏదైనా దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడే జీవితంలో ముందడుగు వేయగలుగుతాము గొప్ప ప్రయత్నాల వలన ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చుకుంటూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చనే అక్షర సత్యాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాం చదవండి ఆలోచించి చెప్పండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన గేయం చూద్దాం ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితానడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య దర్శన దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది అంతకన్నా సైన్యముండునా ఆశ నీకు వస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమును సారథౌనురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిని ఈ గేయం భావం చూద్దాం మన ఓటమి గురించే ఆలోచిస్తూ బాధపడిపోకూడదు ఎప్పుడు సహనాన్ని కోల్పోకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తుంటామో ఖచ్చితంగా విజయం సాధిస్తాము
మనిషి జీవితంలోని ప్రతి సన్నివేశంలో జననం మరణం వంటి సుఖదుఖాలు ఉంటాయి. నొప్పి లేకుండా నిమిషం కూడా ఉండదు. లక్ష్యాన్ని చూసి నీరసించి నిలిచిపోతే ప్రతి నిమిషం గడిచిపోతుంది, కానీ విలువైన కాలం మాత్రం తిరిగి రాదు. కన్నతల్లి నీకిచ్చిన దేహంలో ప్రాణం ఉంది, రక్తం ఉంది, బలం ఉంది. నువ్వు గెలవాలంటే ఇంతకన్నా గొప్ప సైన్యం ఉండనక్కర్లేదు. నేను సాధించగలను అనే నీ ఆశ నీకు అస్త్రం అవుతుంది, నీ శ్వాస నీకు శస్త్రం అవుతుంది, నీ ఆశయమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మూల్యాంకన ప్రశ్నలు చూద్దాం. 1. కవి ఏ ఏ సన్నివేశాలను ప్రస్తావించారు? జవాబు: జననం, మరణం, బ్రతుకు, ఘర్షణల గురించి కవిగారు ప్రస్తావించారు. 2. ప్రశ్న: పై గేయంలో అస్త్రశస్త్ర సారథులుగా వేటిని పేర్కొన్నాడు? జవాబు: ఆశను అస్త్రంగాను, శ్వాసను శస్త్రంగా, ఆశయాన్ని సారథిగా కవిగారు ప్రస్తావించారు. నీ ఆశయం ఏమిటి? మంచి ఉద్యోగం సంపాదించి మా అమ్మా నాన్నలను చక్కగా చూసుకోవాలనేది నా ఆశయం అని ఎక్కువ మంది విద్యార్థులు చెప్తూ ఉంటారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన మంచి పాటను విని భావం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం. జీవితంలో ఏదో బాధాకరమైన సంఘటనైనా, సంతోషకరమైన సంఘటనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం. కవి పరిచయం. ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి గురించి పరిచయం చేసుకుందాం. కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. కాలం: జననం 1887, మరణం 1980. తల్లి పేరు సీతమ్మ, తండ్రి పేరు తిమ్మన శాస్త్రి గారు. ఈయన జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా చంద్రంపాలెం, అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది. ఈయన రచించినటువంటి రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్ర వ్యాసావళి, మంగళకాహాళి. ఈయన బిరుదులు కళాప్రపూర్ణ, పద్మభూషణ్. ప్రస్తుత పాఠం పుష్పలావికలు నుండి గ్రహించబడింది. మూల్యాంకనం ప్రశ్నలు. ఇంతవరకు చెప్పిన అంశాలను కొన్ని ప్రశ్నల ద్వారా గుర్తుకు తెచ్చుకుందాం. ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఏ జిల్లాకు చెందినవారు? ఆ కృష్ణా, ఆ తూర్పుగోదావరి, ఈ పశ్చిమ గోదావరి, ఈ గుంటూరు. మనం కవి పరిచయం చెప్పుకున్నప్పుడు చెప్పాము, ఈయన జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా చంద్రంపాలెం అని. కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం తూర్పుగోదావరి. తరువాత ప్రశ్న: దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచన కానిది గుర్తించండి. ఆ మహాప్రస్థానం, ఆ కృష్ణపక్షం, ఈ ఊర్వశి, ఈ అమృతవీణ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం మహాప్రస్థానం. ఎందుకంటే కృష్ణశాస్త్రి గారి రచనలు చెప్పుకున్నప్పుడు కృష్ణపక్షం, ఊర్వశి, అమృతవీణ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ప్రశ్నలో కృష్ణశాస్త్రి గారి రచన కానిది అన్నారు కాబట్టి అది మహాప్రస్థానం. మహాప్రస్థానం రచించినది ఎవరు? శ్రీశ్రీ గారు. తర్వాత ప్రశ్న: మేలుమలుపు పాఠం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది? ఆ బహుకాల దర్శనం, ఆ కృష్ణశాస్త్ర వ్యాసావళి, ఈ
మంగళ కాహాళి ఈ పుష్పలావికలు ఇవన్నీ కూడా కృష్ణశాస్త్రి గారి రచనలే కానీ మనం చివరలో ప్రస్తుత పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడింది అని చెప్పుకున్నాం కాబట్టి మేలుమెలుపు పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడింది ఈ ప్రశ్నకు సరైన సమాధానం పుష్పలావికలు తరువాత ప్రశ్న జీవితంలో ఏ విధంగా ముందడుగు వేయాలి ఆ నిరాశ ఆ నిస్పృహ ఈ ఆత్మవిశ్వాసం ఈ అజ్ఞానం ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆత్మవిశ్వాసం మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి ఆ అమాయకంగా ఆ అవివేకిగా ఈ అసమర్థుడిగా ఈ ఉన్నతంగా ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఉన్నతంగా ఈ పాఠంలోని మొదటి భాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని తెలుసుకుందాం ఈ రోడ్డు ఎక్కడికి పోతుందని ఒక వ్యక్తి అడిగితే ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని మరొక వ్యక్తి అన్నాడట రోడ్డు ఎక్కడికి వెళ్ళకపోవడం ఏమిటి అది ఎల్లప్పుడూ ఎక్కడికో ఒక చోటుకి వెళుతూనే ఉంటుంది అలాగే ప్రతి మనిషి జీవితంలో విశ్రాంతి లేని పయనం ఉంటుంది దారులు వివిధ రకాలుగా ఉంటాయి చేలలో దారులు తోపుల్లో అంటే తోటల్లో దారులు పుంతదారులు అంటే కాలిబాట నగరాలకు వెళ్ళే రహదారులు ఉంటాయి ఈ దారుల్లో మలుపులు ఎగుడుదిగుడులు ఉంటాయి ఆ దారుల్లో ప్రయాణించేవారు ఎన్ని కష్టాలు వచ్చినా తమ ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకొని ప్రయాణిస్తారు దారుల్లోని రకాల్లాగే మానవుల జీవితాలు కూడా రకరకాలుగా కొనసాగుతుంటాయి మలుపుల దారిలో సర్దుబాటు చేసుకొని ప్రయాణం చేసినట్లు జీవితంలో కూడా సర్దుబాటు చేసుకుంటూ ముందడుగు వేయాలి ఏ ఒక్కరి జీవితం కూడా ఒడిదుడుకులు లేకుండా మలుపులు లేకుండా కదిలించే సంఘటనలు లేకుండా కష్ట సుఖాలు లేకుండా ఎన్నడూ కొనసాగవు వైకుంఠపల్లి ఆట జీవితంలాగా ఆసక్తిగా ఉంటుంది ఎందుచేత అంటే దీని నిండా మలుపులు ఎగుడుదిగుడులు ఉంటాయి ముందు వచ్చేది నిచ్చెనో విషసర్పమో మనకు తెలియదు వరుసగా నిచ్చెనలు వచ్చేసి పరమపదం ఇట్టే ఎక్కేసి కూర్చుంటే ఆట బాగుండదు కదా ఈ ఆటలో నిచ్చెనలు ఎక్కడం పాము మింగడం ఉన్నట్లే మానవ జీవితంలో కూడా హెచ్చుతగ్గులుంటాయి వీటి అన్నిట్లాగే జీవితానికి గమనం అంటే ప్రయాణం ఊపు అంటే ఉత్సాహం చైతన్యం అంటే కదలిక లక్ష్యం అంటే అర్థం గురి వస్తాయి కాబట్టి మలుపులు ఎగుడుదిగుడులు జీవిత మార్గంలో ఉండి తీరాలి అప్పుడే కష్టసుఖాలను జీవన గమనంలో విలువలను గ్రహిస్తాడు జీవిత మార్గంలో గొప్ప మలుపులుంటేనే మానవ జీవితం మహాకావ్యం అవుతుంది ఆ మానవుని మహాత్ముడు అంటారు బ్రతుకుదారి మలుపు తిరిగితే రాజు కింకరుడు కింకరుడు అంటే సేవకుడు రాజు అవడం తథ్యం ఇలాంటి నిజాన్ని తెలిపే కాశీ మజిలీ కథ చూద్దాం అనగనగా ఒక గ్రామంలో తల్లి తండ్రి లేని ఒక భిక్షాటన చేసుకునే యువకుడున్నాడు వానికి రాత్రి పగలు కూడా తేడా లేదు బ్రతుకుతున్నానని కూడా వాడికి తెలియదు అంతలో వానికి తెలియకుండానే వాని బ్రతుకు తెరువు ఒక మలుపు తిరుగుతుంది ఉన్న ఊరు వదిలి బయలుదేరాడు సాయంత్రానికి ఒక పట్టణ పరిసరానికి వచ్చి ఆగాడు ఆ పేదవాడు అలసిపోయి ఉన్నాడు కాబట్టి మెత్తలు పరుపులు అక్కర లేకుండానే నిద్రపోయాడు ఆ పట్టణపు రాజు పురుష సంతానం లేకుండా చనిపోయాడట పట్టపు ఏనుగు అంటే భద్రగజం అది ఎవరి మెడలో దండ వేస్తుందో వాడే ఆ రాజ్యానికి రాజు కావాలని మంత్రి రాజుగురువు అందరూ నిశ్చయించారు
తెల్లవారబోతుండగా ఏదో కలకలం సోకి ఒళ్ళు విరుచుకొని లేచి కూర్చున్నాడు ఆ యువకుడు. ఎదురుగా రత్నభూషణాలతో పెద్ద పట్టపు ఏనుగు, అంటే ఆ భద్రగజం. ఆ ఏనుగు మీద బంగారపు అంబారి ఉంది. అంబారి అంటే ఏనుగు మీద పీఠము అని అర్థం. ఆ ఏనుగు మందార మాలను తొండంతో పట్టుకొని ఉంది. ఆ ఏనుగు ఆ మందార మాలని ఆ యువకుడి మెడలో వేసి ఆ తొండంతోనే వాడిని భద్రంగా ఎత్తి అంబారిలో కూర్చోబెట్టి పట్టణం వైపు మళ్ళింది. అక్కడ జనం అందరూ ఆ యువకుడిని జయము జయము మహారాజా అని జయ జయ ధ్వానాలు చేశారు. తర్వాత ఆ యువకుడు బంగారపు బొమ్మ వంటి రాజకుమార్తెను కూడా వివాహం చేసుకున్నాడు. పరిస్థితుల ప్రభావం వల్ల బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతూ ఉంటాయి. ఆ యువకుడికి అదృష్టం వరించడం వల్ల అతని జీవితం మంచు మలుపు తిరిగింది. అతను రాజయ్యాడు. పిల్లలు, పాఠ్యాంశాలు విన్నారు కదా? ఇప్పుడు ఈ పాఠంలో ముఖ్యమైన విషయాన్ని సంక్షిప్తంగా చూద్దాం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. మలుపులు, ఎగురుదిగుడులు ఉన్న దారుల్లో సర్దుబాటు చేసుకొని ప్రయాణించిన విధంగానే జీవితంలో కూడా ఒడిదుడుకులు, మలుపులు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితంలాగా ఆసక్తిగా ఉండే ఆట వైకుంఠపాళి. ఈ ఆటలో ముందు వచ్చేది నిచ్చెనో విష సర్పమో మనకు తెలియదు. ఈ ఆటలో నిచ్చెనలు ఎక్కడం, పాము మింగడం ఉన్నట్లే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు ఉంటాయి. వాటిని అధిగమిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. బతుకుదారి మలుపు తిరిగితే రాజు సేవకుడు, సేవకుడు రాజు అవుతాడు. ఇలాంటి నిజాన్ని తెలిపే కథ చూద్దాం. తల్లి తండ్రి లేని భిక్షాటన చేసుకుంటున్న యువకుడు ఉన్న ఊరు వదిలి పట్టణానికి వెళ్తాడు. ఆ రాజ్యంలో రాజు చనిపోతాడు. రాజుకి కొడుకులు లేరు. పట్టపు ఏనుగు ఎవరి మెడలో మందారమాల వేస్తుందో అతడే రాజని అందరూ నిశ్చయించారు. యువకుడు అదృష్టం వలన ఆ ఏనుగు అతని మెడలో ఆ మందారమాల వేస్తుంది. ఆ యువకుడు రాజై రాకుమార్తెను వివాహం చేసుకుంటాడు. పరిస్థితుల ప్రభావం వల్ల బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతుంటాయి. కాబట్టి ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా ఓర్పుతో ముందుకు సాగిపోవాలి. పిల్లలు, పాఠం విన్నారు కదా? ఇప్పుడు మూల్యాంకన ప్రశ్నలు చూద్దాం. మలుపుల దారిలో ఎలా ప్రయాణం చేయాలి? ఆ నిర్లక్ష్యంగా, ఆ దాక్కుంటూ, ఈ అజాగ్రత్తగా, ఈ సర్దుబాటు చేసుకొని. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సర్దుబాటు చేసుకొని. తర్వాత ప్రశ్న, ఈ పాఠంలో హెచ్చు తగ్గులు ఉండే ఆట ఏది? ఆ వైకుంఠపాళి, ఆ క్రికెట్, ఈ వాలీబాల్, ఈ ఖోఖో. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వైకుంఠపాళి. తర్వాత ప్రశ్న, వైకుంఠపాళి ఆటలో నిచ్చెనలు ఎక్కడం, పాము మింగడం ఉన్నట్లే మానవ జీవితంలో ఏమి ఉంటాయి? ఆ వినోదం, ఆ హెచ్చుతగ్గులు, ఈ విందు, ఈ విలాసం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం హెచ్చుతగ్గులు. తర్వాత ప్రశ్న, జీవిత మార్గంలో గొప్ప మలుపులున్న మానవ జీవితం దేనిలాగా అవుతుంది? నీతి కథ, సినిమా, పాట, మహాకావ్యం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం
महाकाव्यम। తరువాత ప్రశ్న బతుకు దారి మలుపు తిరిగితే రాజు ఎలా మారుతాడని కవి చెప్పాడు ఆ మంత్రి ఆ సేవకుడు ఈ దొంగ ఈ రైతు ఈ ప్రశ్నకు సరైన సమాధానం సేవకుడు। తరువాత ప్రశ్న తల్లిదండ్రులు లేని యువకుడు ఏ వృత్తి చేస్తున్నాడు ఆ ఉద్యోగం ఆ వ్యాపారం ఈ భిక్షావృత్తి ఈ వ్యాపారం ఈ ప్రశ్నకు సరైన సమాధానం భిక్షావృత్తి। తరువాత ప్రశ్న వరుసగా నిచ్చెనలే వచ్చేసి పరమపద ఇట్టే ఎక్కేసి కూర్చుంటే ఆ ఆట ఎలా ఉంటుంది ఆ చెడుగా ఆ అజ్ఞానంగా ఈ బాగుండదు ఈ మూర్ఖత్వంగా ఈ ప్రశ్నకు సరైన సమాధానం బాగుండదు। తరువాత ప్రశ్న రాత్రి పగలు తేడా తెలియకుండా బ్రతుకుతున్నది ఎవరు ఆ రాజు ఆ యువకుడు ఈ ప్రజలు ఈ మంత్రి ఈ ప్రశ్నకు సరైన సమాధానం యువకుడు। తరువాత ప్రశ్న ఉన్న ఊరు వదిలి బయలుదేరిన యువకుడు సాయంత్రానికి ఎక్కడికి చేరుకున్నాడు ఆ పట్టణం ఆ గ్రామం ఈ అడవి ఈ పల్లెటూరు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పట్టణం। తరువాత ప్రశ్న పట్టపు ఏనుగు ఎవరి మెడలో దండ వేస్తుందో వారు రాజు కావాలని ఎవరు నిశ్చయించారు ఆ రైతులు ఆ సేవకులు ఈ భటులు ఈ మంత్రి రాజగురువు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఈ మంత్రి రాజగురువు। తరువాత ప్రశ్న నిద్ర లేచిన యువకుడికి ఎదురుగా ఏమి కనిపించింది ఆ ఏనుగు ఆ జింక ఈ చెట్టు ఈ కొండ ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏనుగు। తరువాత ప్రశ్న యువకుడు ఎదురుగా ఉన్న ఏనుగు తొండంతో ఏమి పట్టుకుంది ఆ చెరుకుగడ ఆ తులసిమాల ఈ మందారమాల ఈ కొబ్బరి బొండం ఈ ప్రశ్నకు సరైన సమాధానం మందారమాల। తరువాత ప్రశ్న ఏనుగు మందారమాలను ఎవరి మెడలో వేసింది ఆ రాణి ఆ యువకుడు ఈ మంత్రి ఈ సేవకుడు ఈ ప్రశ్నకు సరైన సమాధానం యువకుడు। తరువాత ప్రశ్న మానవ జీవితంలో మలుపులన్నిటి వెనుక ఏమి ఉండనక్కర్లేదు ఆ మంగళకర సంఘటనలు ఆ కష్టాలు ఈ నష్టాలు ఈ ఆపదలు పాఠ్యాంశం ఆధారంగా ఈ ప్రశ్నకు సరైన సమాధానం మంగళకర సంఘటనలు। తరువాత ప్రశ్న కింకరుడు పదానికి అర్థం గుర్తించండి ఆ రాక్షసుడు ఆ రాజు ఈ సేవకుడు ఈ మంత్రి ఈ ప్రశ్నకు సరైన సమాధానం సేవకుడు। తరువాత ప్రశ్న దామం అనే పదానికి అర్థం గుర్తించండి ఆ ఏనుగు ఆ గుర్రం ఈ కిరీటం ఈ దండ ఈ ప్రశ్నకు సరైన సమాధానం దండ। తరువాత ప్రశ్న పథం అనే పదానికి పర్యాయ పదం కానిది గుర్తించండి ఆ చెట్టు ఆ మార్గం ఈ దారి
ఈ బాట పదం అనే పదానికి పర్యాయ పదాలు మార్గం దారి బాట కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం చుట్టు తరువాత ప్రశ్న మలుపు అనే పదానికి సమానార్థం కానిది గుర్తించండి ఆ త్రిప్పు ఆ మళ్ళించు ఈ సర్పం ఈ తిరుగుడు ఈ ప్రశ్నకు సరైన సమాధానం సర్పం తరువాత ప్రశ్న క్రింది వాక్యం చదివి మీ అభిప్రాయం గుర్తించండి జీవిత గమనాన్ని వైకుంఠపాలి ఆట ద్వారా నేను గ్రహించలేదు అవును లేదా కాదు ఈ పాఠంలో జీవిత గమనాన్ని వైకుంఠపాలి ఆట ద్వారా గ్రహించాం కాబట్టి కాదు అని సమాధానం తరువాత ప్రశ్న కింది వాక్యం చదివి మీ అభిప్రాయం గుర్తించండి జీవిత లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాను అవును కాదు ఈ పాఠంలో జీవిత లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి అని తెలుసుకున్నాం కాబట్టి అవును అని సరైన సమాధానం తరువాత ప్రశ్న క్రింది వాక్యాలు చదివి మీ అభిప్రాయం గుర్తించండి నేను ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తాను అవును కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవును ఇప్పుడు ఇంటి పని చూద్దాం జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగిన గొప్ప వ్యక్తుల గురించి వివరాలు సేకరించండి ఇది ఇంటి పనిగా ఇస్తున్నాము మీరు మీ ఉపాధ్యాయుల సహకారంతో దాన్ని ప్రాజెక్ట్ పనిగా చేయగలరు ధన్యవాదములు